నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టడానికి రామగుండం పోలీసులు చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనరేట్లో టాస్క్ ఫోర్స్ బృందాలు, స్థానిక పోలీస్ అధికారులు సిబ్బందితో బృందాన్ని ఏర్పాటు చేశారు. సిపివి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక నుంచి సరఫరా చేస్తున్న 16 లక్షలకు పైగా విలువ చేసే నకిలీ విత్తనాలు పట్టుకున్నట్టు తెలిపారు. ఇందులో 5.5 క్వింటాళ్ల ప్రభుత్వ నిషేధిత BT3 పత్తి విత్తనాలు గుర్తించినట్టు తెలిపారు. నకిలీ విత్తనాలను అక్రమ రవాణా చేస్తున్న నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ అధికారులను, సిబ్బందిని సిపి శ్రీనివాస్ రివార్డులు అందజేశారు. మనకు ఒక ఇన్ఫర్మేషన్ బేస్ మీద ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు తీసుకొని ఒక ట్రక్లో ఉల్లిగడ్డల బ్యాగులు ఫస్ట్ పైన వేసి ఈ నకిలీ విత్తనాల బ్యాగులని కింద వేసి దాన్ని ఉల్లిగడ్డల బ్యాగ్ లోడ్గా భ్రమింపజేస్తూ తీసుకొచ్చి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఇన్ఫర్మేషన్ బేస్ మీద మేము ఆల్రెడీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి ఎట్ ద ప్లేస్ కమిషనరేట్ ఈ యొక్క టీం అంతా నాకు అప్డేట్ చేస్తూ దాన్ని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో 5.5 క్వింటాళ్ళ నకిలీ విత్తనాలు మొత్తం సంచులల్లో ఉల్లిగడ్డ బ్యాగ్ల కింద ఉండడం, దాని తర్వాత వాటిని తీసి చూస్తే అవి నకిలీ విత్తనాలు, అవి ల్యాబ్ టెస్ట్ కూడా పంపిస్తున్నాము. అలాగే ఈ నకిలీ విత్తనాల యొక్క మొత్తం మార్కెట్ వాల్యూ 16,50,000 అవుతుంది. అమ్మితే వాళ్ళతో పాటు ఈ యొక్క ఎవరి దగ్గర కొన్నారు అనేది ఇంట్రోగేషన్లు చేస్తే ఆంధ్ర సైడ్ నుంచి ఒక సుబ్బారావు అనే అతన్ని పేరు తెలియడం జరిగింది. అది ఇంకా ఫర్దర్ ఇంట్రోగేషన్ జరుగుతుంది. అది ఏ క్యాబ్ ఫ్యాక్టరీ, ఏ యొక్క గోడౌన్ అని మేము ఇంకా ఇంట్రోగేట్ చేసాం. అలాగే మరోసారి